మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు 7వ రోజు స్వామివారికి వేద పండితులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రోజు ఆస్థాన ఊరేగింపు, పల్లకి సేవ, పాశర నివేదాలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు 150,000 విలువ చేసే కిరీటాన్ని గ్రామానికి చెందిన కొత్త యాదగిరి స్వామివారికి సమర్పించారు. అదేవిధంగా 60,000 విలువ చేసే నాగాభరణాలు గజవాడ కాశీనాథం వెంకటేశ్వర స్వామివారికి సమర్పించారు. 65,000 యజ్ఞోపవీతం కట్ల శ్రీనివాస స్వామివారికి సమర్పించారు. అదేవిధంగా 45,000 అలంకరణ మాలలు శివకుమార్ సమర్పించారు. నేడు ఉత్సవ మూర్తులను కూర్మావతారంలో స్వామివారిని ఊరేగించారు. ఈ సందర్భంగా వేద పండితులు దోర్భల కుమారస్వామి శర్మ భక్తులను ఉద్దేశించి కూర్మావతార అవతారంపై ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానం బ్రహ్మాన్ని ఆస్వాదించిన వెంకటేశ్వర సమూహదేవో నభూదేవో నమస్కారం. రామపేట గ్రామంలో వచ్చేసినటువంటి పద్మావతి గోదావరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము వైకుంఠ ముక్కోడియక సందర్భంగా ఉదయం 4:30 ఉత్తరాయణ ద్వారా దర్శనము, తర్వాత ఆస్థాన ఊరేగింపు శివ అర్చనలు ఉంటాయి, మరియు సాయంత్రం 4:30 ఆస్థాన శివ కావున భక్తులందరూ కార్యక్రమాన్ని చేయవలసి స్వామి దర్శనానికి అనుకూల కృపా కటాక్షాలు జయ శ్రీ.